गुड मॉर्निंग चिल्ड्रन, हाउ आर यू? टीपीएस तालाबद मोदी इंटरनेशनल स्कूल, माय सेल्फ कविता. ఈ రోజు చెప్పుకునే పాఠం పేరు చిన్ని కృష్ణుడు. మీకు అందరికీ కృష్ణుని గురించి తెలిసి ఉంటుంది కదా. కృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు, ఏం దొంగిలిస్తూ ఉండేవాడు? అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు లేని సమయంలో చూసి వారి ఇంటిలో ఉట్టిపైన ఉన్న ఏం దొంగిలిస్తాడు, వెన్న దొంగిలించేవాడు. ఇంకా అతను గోపికలు నీళ్ళకు చెరువు దగ్గరికి నీళ్ళకు వెళ్తే వాళ్ళ కుండలు కూడా పగిలిగొట్టేవాడు. చాలా అల్లరి పిల్లవాడు చిన్ని కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుని గురించి ఒక గేయం పాడుకుందాం, సరేనా పిల్లలు? తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం, తారంగం తారంగం చిన్ని కృష్ణ తారంగం, వేణునాద తారంగం వెంకటరమణ తారంగం, వెన్న దొంగ తారంగం చిన్ని కృష్ణ తారంగం. విన్నారు కదా పిల్లలు? మరి ఇంకొక గేయం పాడుకుందాం. చేతి వెన్న ముద్ద చెంగల్వపు దండ, బంగారు మొలతాడు పట్టుదట్టి సండెతాయిత్తలు సిరిమువ్వ గజ్జెలు, చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ. సరే విన్నారు కదా పిల్లలు? చూసారు కదా పిల్లలు, ఎంతసేపు మనం కృష్ణుని గేయాలో పాడుకున్నాం కదా. ఇప్పుడు కృష్ణుని జననం గురించి మనం తెలుసుకుందాం. మరి కంసుడు అనే మహాక్రూరుడైన ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడికి ఒక చెల్లెలు ఉన్నది. ఆ చెల్లెలి పేరేంటి? దేవకి. ఆమెకు దేవకికి వసుదేవునితో వివాహం జరిగింది. వివాహం అంటే పెళ్ళి జరిగింది. మరి దేవకి వసుదేవులకు పెళ్ళి జరిగిన అనంతరం మరి కంసుడు వాళ్ళ చెల్లెల్ని పల్లకి మోసుకుంటూ వెళుతుండగా దారి మధ్యలో ఆకాశం నుండి ఒక పిలుపు వినిపిస్తుంది. ఏమిటది? దేవకి వసుదేవులకు 8వ సంతానంగా పుట్టే బిడ్డ తనను తుదిముట్టిస్తాడని తెలుస్తుంది. ఎలా అతను తుదిముట్టించడం అంటే కంసుణ్ణి చంపేస్తారు అనే విషయము ఆకాశవాణి ద్వారా అతనికి ఒక పిలుపు వస్తుంది. అప్పుడు వెంటనే కంసుడు ఆ పల్లకిని కింద దించి తన చెల్లెలు అయిన దేవకిని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో వసుదేవుడు బ్రతిమలాడుతూ ఉంటాడు. దేవకిని చెల్లెలే కదా, ఎందుకు ఆమెను చంపడం అని వసుదేవుడు కంసునితో బ్రతిమలాడుతుండగా అప్పుడు వసుదేవుడు కంసునితో ఇలా అంటాడు, నాకు పుట్టిన సంతానము నీకే అప్పగిస్తాను, నా వల్ల నీకు ప్రాణహాని కలగకుండా చూసుకుంటానని మాట ఇస్తాడు. ఎవరు? వసుదేవుడు కంసునికి. అప్పుడు కంసుడు నిదానానికి వచ్చి అతని మాటలకు నమ్మి వాళ్ళిద్దరినీ, దేవకి వసుదేవులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరినీ చెరసాలకు తీసుకెళ్తారు. చెరసాల అంటే ఇప్పుడు పోలీసులు దొంగలను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు, జైల్లో, అలాంటి అదే చెరసాలలో వీళ్ళిద్దరిని బంధిస్తాడు. వాళ్ళకు పుట్టిన సంతానము 6 సంతానము పుడుతూ ఉండగా కంసుడు వెళ్ళి వాళ్ళని హతమారుస్తూ ఉండేవాడు. అలా చంపగా చంపగా 8వ సంతానము ఎవరు, 8వ సంతానం ఎవరు జన్మిస్తారు? కృష్ణుడు. 8వ సంతానం కృష్ణుడు జన్మిస్తాడు. అప్పుడు వసుదేవుడు మరి
కంసుడు 8వ సంతానం అతనికి ప్రాణహాని అని తెలిసింది కదా మన బిడ్డలందర్ని పొరిటిలోనే చంపేస్తున్నాడు కదా ఈ పుత్రుణ్ణి మనం కాపాడుకోవాలని దేవకి వసుదేవునితో బ్రతిమలాడుకుంటాడు ఆ సమయంలో వసుదేవుడు ఆ పసివాణ్ణి చెరసాల నుండి తప్పించుకు తీసుకొని వెళ్లి ఎక్కడికి తీసుకెళ్తారు నందగోపుడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళ భార్య పేరు యశోద మరి అక్కడ కృష్ణుని వాళ్ళు పడుకున్న సమయంలో కృష్ణుని వాళ్ళ పక్కన పడుకోబెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆడ శిశువుని ఎవరు తీసుకొని వస్తారు వసుదేవుడు తీసుకొని చెరసాలకు మళ్ళీ యదావిధిగా వచ్చి అందులో ఉంటాడు అలా ఉండగా అప్పుడు తెల్లవారగానే భటుడు వెళ్ళి కంసుడికి శుభవార్త చెప్తాడు ఏమని చెరసాలలో మళ్ళీ ఒక జన్మించారు కంసురాజా అని చెప్తాడు అప్పుడు కంసుడు తొందరగా తొందరగా వచ్చి ఆ బాలికను ఎత్తుకొని అందరిలాగానే హతమార్చాలని ప్రయత్నిస్తాడు అలా ప్రయత్నించగా ఆ బాలిక అప్పుడు ఆ శిశువు ఒరే మూర్ఖుడా నీ పాలిట మృత్యువు మరొక చేట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోతుంది ఆ మాట విన్న కంసుడు గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల బిడ్డ ఎవరు కృష్ణుడు అతనికి కృష్ణుడు అని పేరు పెడతారు నందగోవుని ఇంటి వద్దనే వసుదేవుడు మరో భార్య అయిన రోహిణి కూడా ఆమెకు కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం మరి ఇలా ఉండగా కంసుడికి శ్రీకృష్ణుని గురించి తెలిసిపోతుంది శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు ఏంటి అని వార్త తెలుసుకుంటాడు తర్వాత ఒక రాక్షసిని పంపిస్తాడు తర్వాత అనంతరం రాక్షసి వెళ్ళి కంసుడు ఒక రాక్షసిని పంపిస్తాడు ఆ రాక్షసి పేరేంటి పూతన రాక్షసి పేరేంటి పూతన మరి ఆ రాక్షసిని ఏ విధంగా పంపిస్తాడు గోపిక రూపంలో మరి కృష్ణునికి గోపికలు అంటే చాలా ఇష్టం కదా మరి ఈ రాక్షసులాగా ఉంటే అతను గమనిస్తాడని గోపిక రూపంలో కంసుడు కృష్ణుని దగ్గరికి పంపిస్తాడు అప్పుడు ఆ గోపిక రాక్షసి పూతన అని కృష్ణుడు తెలుసుకొని వారికి మంచి బుద్ధి చెప్పి పంపిస్తాడు ఇలా ఉండగా ఊయల్లో పండుకొని ఉన్న కృష్ణుని చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో వస్తాడు కానీ చిన్నారి కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఎడమ చేతితో ఆ కాకిని గొంతును గట్టిగా పట్టుకొని గిరిగిరా తిప్పి విసిరేస్తాడు కంసుని ఇదంతా సంభాషణ ఎక్కడ జరిగింది కంసుని సభామండపాన జరిగింది అప్పుడు కాకి అలా గొంతు నురమగానే అది మరణించింది ధన్యవాదములు